నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. దాడులు మనల్ని ఆపలేవు, అధికారం మనదే. వారెవ్వా పవన్ మీద ఒట్టు, అనగనగా జోగయ్య, ఆశలావు పీక సన్నం. అంతగానం లేటెందుకు రేవంత్ సాబ్? 10,000 రూపాయల వాళ్లకు చిక్కని వాలంటీర్లు. విజయవాడలో దాడి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ జనంలోకి వచ్చారు. దాడి నేపథ్యంలో ఆయన పరామర్శించేందుకు పార్టీకి చెందిన నాయకులు భారీ సంఖ్యలో వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులతో వైఎస్ జగన్ కీలక కామెంట్స్ చేశారు. జగన్ ను కలిసిన నాయకులు మీడియాతో మాట్లాడారు. తమతో జగన్ అన్న మాటల్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవని, మళ్ళీ అధికారం మనదే అని నాయకులతో జగన్ అన్నారు. బస్సు యాత్ర సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుండడం వల్లే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా ముందడుగు వేద్దామని నాయకుల్లో స్ఫూర్తి నింపారు. ప్రజాశీస్సుల వల్లే దాడి నుంచి తప్పించుకున్నట్టు జగన్ తెలిపారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వెల్లువెత్తుతున్న జనస్పందన తెలియజేస్తోందని జగన్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో జగన్ యాత్రకు ప్రజాస్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆ 2 జిల్లాలపైనే కూటమి ఆశలు పెట్టుకుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో వచ్చే సీట్ల ఆధారంగా అధికారం ఎవరికనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రజల నమ్మకాల్లో ఉండే ప్రకారం ఒట్టు పెట్టడంలో ఉండే ఆంతర్యం ఏంటి? మనం ఒట్టు పెట్టి అబద్ధం చెబితే గనక ఎవరి మీదనైతే ఒట్టు పెడుతున్నామో వారు చచ్చిపోతారన్నమాట, అంతే కదా. అందుకే అమ్మ మీద ఒట్టు, నాన్న మీద ఒట్టు, బిడ్డ మీద ఒట్టు అంటూ పలువురు ఒట్టు పెట్టడానికి ఒక ఉద్వేగాన్ని జోడిస్తుంటారు. అదే సమయంలో నా మీద ఒట్టు, నేను చచ్చినంత ఒట్టు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. నీ మీద ఒట్టు అని అనడాన్ని కామెడీ కింద మనం గమనిస్తూ ఉంటాం. కానీ గుంటూరు రాజకీయాల్లో ఒక సరికొత్త ఒట్టు పైన చెప్పుకున్న అన్నింటికంటే కామెడీ ఒట్టు కనిపిస్తోంది. అదేంటంటే, గుంటూరు ఎంపీ స్థానానికి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ తన నిజాయితీ గురించి చెప్పుకోవడానికి ఏకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఒట్టు పెట్టేశారు. ప్రజల కోసం తన సొంత సంపాదనను ధారపోసిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్, ఆయన సాక్షిగా చెబుతున్నాను, అవినీతికి తావు లేకుండా ప్రజల కోసం పనిచేస్తాను అంటూ పెమ్మసాని చెప్పుకొచ్చారు. నువ్వు నిజాయితీగా పనిచేస్తానన్న దానికి పవన్ మీద ఒట్టు పెట్టడం ఏమిటి స్వామి అని పవన్ అభిమానులు విస్తుపోతున్నారు. ఇదేదో జంధ్యాల సినిమాలో తనకు ఏ కోరిక తీరినా సరే తన గుమాస్తాకు గుండు కొట్టిస్తానని మొక్కుకుంటూ ఉండే సుత్తి వీరభద్రరావు క్యారెక్టర్ లాగా, మొగుడికి గుండు కొట్టిస్తానని మొక్కుకునే శ్రీలక్ష్మి క్యారెక్టర్ లాగా ఉన్నదని జనం నవ్వుకుంటున్నారు. ఆశలావు పీక సన్నం అని ఒక సామెత ఉంటుంది. అత్యాశకు పోయే వారి గురించిన సామెత ఇది. తిరుమల శ్రీవారి కైంకర్యాల్లోని కళ్యాణోత్సవం లడ్డు, పెద్ద లడ్డును ఒక్క గుటుకలో నోట్లో పెట్టుకుని మింగేయాలని మనకు కోరికొండొచ్చు, కానీ అది మన నోట్లో పడుతుందా? మన పీకలోంచి కడుపులోకి జారుతుందా? కుదరదు కదా. అలాంటి కోరికల గురించే ఈ సామెత చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఏపీ కాపు బలిజ సంక్షేమ సేన పేరుతో తెర వెనుక రాజకీయ సూత్రధారిలాగా కీర్తి గడించాలని అనుకుంటున్న మాజీ మంత్రి హరిరామ జోగయ్య మాటలు ఈ సామెతను గుర్తుకు తెస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని, రాష్ట్రంలోని కాపు బలిజ తెలగ కులాలన్నీ కూడా ఎన్డీఏ అభ్యర్థుల విజయానికే పాటుపడాలని పిలిపిస్తున్న జోగయ్య గెలవగానే ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించాలని అంటున్నారు. జోగయ్యకు అలాంటి ఆశలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించడం ఎలా సాధ్యం అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. 50 నుంచి పెద్ద సంఖ్యలో సీట్లు కావాలని బేరాలాడుతూ 30 దాకా వచ్చి చివరికి 21 సీట్లు ముష్టిలాగా చంద్రబాబు విదిలిస్తే మారు మాట్లాడకుండా తీసుకున్న బలహీన నాయకుడు పవన్ కళ్యాణ్. పోనీ 21 దక్కిన తర్వాత అయినా ఆయనకు అభ్యర్థులను పోటీకి నిలిపే దిక్కుందా అంటే అది కూడా లేదు. వైసీపీ నుంచి చివరికి తెలుగుదేశం నుంచి నేతల్ని తమ పార్టీలో చేర్చుకుని వారికి టికెట్లు కట్టబెట్టి జనసేన యొక్క గతిలేనితనాన్ని బయట పెట్టుకున్న నేత రేపు గెలిచినంత మాత్రాన కీలక భూమిక ఎలా పోషించగలరు? నిజానికి పవన్ కళ్యాణ్ మీద హరిరామ జోగయ్యకు ఇలాంటి అత్యాశల కోరికలు చాలానే ఉంటాయి. సీట్ల పంపకానికి ముందు జనసేన ఏకంగా 60 సీట్లు పుచ్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూర్చుని పంచుకోవాలని కూడా సలహా ఇచ్చింది ఈయనే. తొలి 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండేలా, ఆ తర్వాత చంద్రబాబుకి ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలని హరిరామ జోగయ్య ఉచిత సలహాలు అనేకం ఇచ్చారు. అవేవి పవన్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికీ చంద్రబాబు ఇచ్చినవి చాలు, రేపు గెలిచిన తర్వాతనైనా సరే చంద్రబాబు ఏవి విదిలిస్తే అవి చాలు అనుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ రాజకీయం నడుస్తోంది. జోగయ్య మాత్రం ఆశలావు పీక సన్నం అన్నట్టుగా కీలక భూమిక పోషించాలని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అధికారంలో భాగస్వామి అయ్యి రాబోయేటువంటి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి హోదాలో ఆయన నిలబెట్టడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ఈ సంక్షేమ చేయడానికి అవకాశం ఉన్న చర్యలన్నింటి కూడా చేయడానికి కూడా
మరొక తీర్మానం చేస్తూ అసలు రెడ్డి కాపు సంఖ్యాత సేన సభ్యులందరూ, సభ్యులు మాత్రమే కాదు కాపు సంఖ్యాత సేనకి అటాచ్ అయినటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా ఈ కూటమిని నెగ్గించడానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని అందరం ఎక్కించి అతనికి 2029 వరకు కూడా అంచెలంచెలుగా ఆయన ముఖ్యమంత్రి పదవులు చేపట్టడానికి కావలసినటువంటి సపోర్ట్ అంతా కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నెగ్గించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి తీర్మానాలు కూడా ఈవేళ సంక్షేమ సేన ఆమోదించడం జరిగింది. కాపులందరినీ కూడా ఏ కుల ఏ సంఘంలో ఉన్నా సరే, కాపు సంక్షేమ సేనే కాదు వివిధ సంఘాల్లో ఉన్న కాపులు అందరినీ కూడా కొలేదంటే పవన్ కళ్యాణ్ యొక్క విజయానికి, కూటమి యొక్క విజయానికి మీరంతా కూడా తోడ్పడాలని చెప్పేసి ప్రత్యేకించి కోరుతూ కూడా ఈవేళ ఈ సమావేశం తీర్మానించింది. రేవంత్ రెడ్డి ఏ హామీలనైతే ప్రధానంగా ప్రస్తావించి అధికారంలోకి వచ్చారో ఆ హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని భారసా నాయకులు పదే పదే ఆరోపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. 6 గ్యారంటీల్లోనూ ప్రజలను మోసమే చేశారని అంటున్నారు. అలాగే రైతు రుణమాఫీ మాట ఏమైందని, 2 లక్షలు రుణమాఫీ చేసేదాకా కాంగ్రెస్ నాయకులు ఊర్లకు వస్తే గల్లా పట్టుకుని నిలదీయాలని భారసా నాయకులు పదే పదే చెప్తున్నారు. అయితే ఈ విషయంలో రేవంత్ తన ఎన్నికల ప్రచార సభలో గట్టిగానే హామీ ఇచ్చారు, కానీ ఆ హామీ ఆయన క్రెడిబిలిటీని పెంచే విధంగా లేదు. నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ప్రధానంగా ఆయన రైతు రుణమాఫీ గురించే ప్రస్తావించారు. 15వ తేదీలోగా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేస్తామంటూ ప్రకటన చేశారు. నిజానికి ఇది రైతన్నలకు చాలా తీపి కబురు కింద లెక్క. సాధారణంగా ఏ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చినా ఆ మాఫీని విడతలుగా సాగదీస్తూ 5 ఏళ్ల పాటు కొనసాగించి మళ్లీ ఎన్నికలు ముంచుకొచ్చాక చివరి విడత డబ్బులు విడుదల చేసి ఆ రకంగా రాజకీయ మైలేజీ పొందాలని అనుకుంటుంది. రేవంత్ రెడ్డి అలా కాకుండా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసేస్తానడం వరకు చాలా బాగుంది, కానీ ఎన్నడో ఇచ్చిన ఎన్నికల హామీకి సంబంధించి 15 దాకా అంత దూరం గడువు పెడుతున్నారెందుకు అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంటోంది. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ గాని, 15 గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా, 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ప్రజల వద్దకే నేరుగా పాలన తీసుకెళ్లాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చి రాగానే 1.25 లక్షల రెగ్యులర్ ఉద్యోగాలను సృష్టించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. సచివాలయ వ్యవస్థ, అందులో పనిచేసే ఉద్యోగులకు మధ్య వారధిగా పనిచేసేందుకు వాలంటీర్లను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున ప్రభుత్వం నియమించింది. ఈ వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు నాయుడు నీచ కామెంట్స్ చేశారు. గోనె సంచులు మోసే ఉద్యోగులని వెటకరించారు. అలాగే మహిళలు ఒంటరిగా ఇళ్ల వద్ద ఉంటే వాలంటీర్లు వెళ్లి తలుపులు తడుతున్నారని తన స్థాయిని మర్చి దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అన్ని హద్దుల్ని దాటాయి. మహిళలను రవాణా చేస్తున్నారని దారుణంగా మాట్లాడారు. దీంతో వాలంటీర్లంతా రోడ్డెక్కారు. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని తనకు కేంద్ర హోంశాఖ ఉద్యోగులు చెప్పారని ఏవేవో పిచ్చి మాటల్ని ఆయన మాట్లాడి అభాసుపాలయ్యారు. ఎందుకో గాని టీడీపీ, జనసేన నేతలు వాలంటీర్లకు భయపడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రధానంగా ఎన్నికల్లో వాళ్ళు దెబ్బతీస్తారని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు వల విసిరారు. నెలకు ఇప్పుడు ఇస్తున్న 5,000 గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతానని ఉగాది పర్వదినం పురస్కరించుకుని వల విసిరారు. దీంతో వాలంటీర్లంతా కూటమి వైపు తిరుగుతారని చంద్రబాబు ఆశించారు. మరి ఎన్డీఏ, మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారిశోతకం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలు ఉన్నాయి,
ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.